రానున్న ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ మునుగోడు నియోజకవర్గ సీటును మైనారిటీలకు కేటాయించాలని చౌటుప్పల్ మాజీ ఎంపీటీసీ బడుగు లక్ష్మయ్య డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు అమీర్పేటలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వరరావును కలిశారు. మునుగోడు నియోజకవర్గంలో మైనారిటీలకు టీడీపీ టికెట్ కేటాయించాలని కాసాని జ్ఞానేశ్వరరావును కోరారు. టీడీపీ పార్టీ కొరకు ఎంతో కష్టపడి పనిచేసే సీనియర్ కార్యకర్త అయిన హన్ను బాయిని రానున్న ఎన్నికల్లో మునుగోడు అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్నారు. తనను టికెట్ ఇస్తే తప్పకుండా సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశారు. రామారావు నుంచి మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఈ తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ మూవ్మెంట్ అడ్డం పెట్టి మా తెలుగుదేశం పార్టీ కూడా కొద్దిగా వెనకబడిపోవడం, కార్యకర్తలు అంతా నిరుత్సాహంగా మారిపోవడం జరిగింది. ఎప్పుడైతే మా కాసాని జ్ఞానేశ్వరరావు తెలంగాణ అధ్యక్షుడు కావడం, ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టడం, 100% సక్సెస్ కావడం, మా కార్యకర్తలలో మళ్ళీ నూతోత్సవం వచ్చింది. పెట్టి పరిస్థితులు అన్నిటికన్నీ స్థితి గెలుస్తామన్న మాకు ఉద్దేశంతో మేము అధ్యక్షుని కూడా కలవడం జరిగింది. మేము ఏ క్యాండిడేట్ పెట్టినా ఇంతకుముందు ప్రజల్లో కూడా మంచిగా సానుభూతి ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, బ్రహ్మాండంగా గెలిపించుకొని మేము వస్తామని ఈ ఛానల్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బడుగు లక్ష్మయ్య, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ జెడ్పీటీసీ, ఎస్ కోఆపరేటివ్ చైర్మన్గా వివరించిన వ్యక్తిని. గత 1983 నుంచి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో పదవులు చేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు అందరినీ గెలవటానికి గల కారణం ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని. ఆ అభ్యర్థి విషయంలో కూడా ఐలయ్య గారి ప్రకటన కూడా వచ్చింది. మేము కూడా మా చౌటుప్పల్ నుంచి అన్నుబాయి కూడా ఆలోచన ఉంది. అదే దృష్టికి మనం ఈరోజు అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా ఎప్పుడైనా కూడా మా చౌటుప్పల మండలం 75,000 ఓట్లు కలిగినటువంటి మండలము. సుమారు డామినేట్ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. 2-3 సార్లు జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఉమా మాధవ్ రెడ్డి గారు, ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మండలం ఉండే మొన్న బైపర్కేషన్లో చౌటుప్పల మండలం మునుగోడు కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం జరిగింది. కాబట్టి మా మండలం నుంచి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని. అదేవిధంగా రాష్ట్ర పార్టీలో కూడా అధికార ప్రతినిధి పదవి ఇవ్వాలని మేము ఈరోజు అన్నని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని.